హాయ్ వివర్స్ నమస్తే అండి నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు సబ్జెక్ట్లో వెళ్ళినట్లయితే మంచం కింద ఏ ఏ వస్తువులు ఉంచి నిద్రిస్తే మనకు అఖండ ఐశ్వర్యము మనము సిద్ధించుకోవచ్చు ఇంతకుముందు మనము మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచకూడదు అని మనము చెప్పి ఉన్నాము ఈ వీడియోలో మనము మంచం కింద ఎలాంటి వస్తువు మనము పెట్టుకొని నిద్రించేటైతే మనకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనము ప్రతిరోజు నిద్రించే ముందు మనం పడుకునే మంచం కింద కొన్ని ప్రత్యేకమైన వస్తువులు పెట్టి నిద్రిస్తే మనకు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అలాంటి వస్తువుల్లో నెంబర్ వన్గా మనము చూసినట్లయితే ఎవరైనా సరే ఒక పసుపు రంగు వస్త్రం కాస్త తీసుకొని అందులో కాస్త కొద్దిగా పసుపు వేసి దానిని మూట కట్టాలి కొద్దిగా వస్త్రం తీసుకొని మనము అందులో పసుపు వేసి మనము కొద్దిగా మూట కట్టి దాన్ని మీరు నిద్రించే తలదిండు కింద పెట్టుకుని నిద్రిస్తే విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది ఇంకా ఎర్రచందనం చెక్క అంటే రెడ్ శాండిల్వుడ్డు దీన్ని కూడా మీరు దిండు కింద ఉంచి నిద్రిస్తే అక్కడ ఐశ్వర్యంతో పాటు మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి నెంబర్ త్రీ వెండితో తయారు చేసిన చేప బొమ్మను కూడా మీరు దిండు కింద ఉంచి నిద్రించినట్లయితే మీకు రాజయోగం పడుతుందని పరిహార శాస్త్రంలో మనకు తెలియజేశారు ఈ యొక్క వెండి చేపకు ఈ చేపకు ఎందుకు అంత రాజయోగం పడుతుందని మనకు విశ్వసిస్తున్నారు అంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో మన వేదాన్ని కాపాడి వేదాన్ని కాపాడి అది మనకు వేదాన్ని కాపాడినని పురాణాల ద్వారా మనకు తెలియజేశారు కాబట్టి ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సంకేతం కాబట్టి ఈ యొక్క వెండితో తయారు చేసిన ఆ చేపను మీరు తలగి తలదిండు కింద పెట్టుకొని నిద్రించినట్లయితే మీకు రాజయోగం తొందరలో పడుతుందని మనకు పరిహార శాస్త్రం తెలియజేశారు అలాగే బుధవారం పూట ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు పాటించవచ్చు చాలా సులభమైన రెమెడీ బుధవారం పూట ఐదు రూపాయల బిల్లు అంటే మనకు కాయిన్స్ ఉంటాయి ఫైవ్ రూపీస్ కాయిన్సు ఆ కాయిన్సు తీసుకొని మీరు డైలీ ఒక్కొక్కటి తీసుకొని దిండి కింద పెట్టి నిద్రించి ఉదయం లేవగానే అంటే రాత్రి పడుకోబోయే ముందు దిండి కింద ఐదు రూపాయల నాణ్యాన్ని పెట్టి మీరు పొద్దున్నే లేచి ఎవరికైనా మీకు అందుబాటులో ఎవరైనా ఉంటే వాళ్ళకు పిల్లలకు చాకరెట్ తీసేయడమో లేదు ఐదు రూపాయల నాణ్యాన్ని మీరు వాళ్ళకి ఇవ్వడము చేసినట్లయితే మీకు అఖండ రాజయోగం కూడా అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు తొందరగా విముక్తి కావడానికి సులభంగా ఈ యొక్క ప్రక్రియ మనకు దోహదపడుతుంది అయితే ఈ యొక్క ప్రక్రియను మేము ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే బుధవారం రోజు ప్రారంభించి వరుసగా నలభై ఐదు రోజులు ఈ విధంగా మేము చేయాలి ఏ విధంగా నైట్ మీరు పడుకోబోయే ముందు మీ దిండి కింద ఐదు రూపాయల నాణ్యాన్ని పెట్టి మార్నింగ్ ఉదయం లేవగానే ఆ యొక్క నాణ్యాన్ని ఎవరికైనా మీకు అందుబాటులో మీ ఇంట్లో పనిచేసే వర్కలు కావచ్చు లేదు మీకు అందుబాటులో ఇంకెవరైనా ఉంటే వాళ్లకు మీరు ఇచ్చినట్లయితే మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి మీరు తొందరగా మీరు సులభంగా బయటపడడం జరుగుతుంది ఇంకా మీకు అప్పుల బాధ ఉన్నా కూడా ఈ ప్రయోగం బాగా పనిచేస్తుంది దాని నుండి మీరు సులభంగా బయటపడవచ్చు అంతేకాకుండా ప్రతిరోజు నిద్రించే ముందు మీరు రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఉదయం లేవగానే మీరు చెట్టు మొదట్లో పోయాలి దీనివల్ల కూడా మనకు కోపం అనేది తగ్గుతూ ఉంటుంది చాలామంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా కో కోపం అనేది ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కోపం తగ్గించుకోవాలంటే చాలా సులభమైన మార్గము రాగి చెంబులో నైట్ మంచం కింద మీరు పడబోయ పడుకోబోయే మంచం కింద ఆ రాగి చెంబు నీళ్ళు పోసి ఉంచి మరుసడు ఉదయాన్నే ఈ చెట్టు మొదట్లో మన కుండీలో పెంచుకునే చెట్లు కావచ్చు లేదు బయట మీకు అందుబాటులో చెట్లు ఉంటే ఆ చెట్లు పోసేట్లే కూడా మీకు కోపం అనేది తొందరగా తగ్గుతూ ఉంటుంది అంతేకాకుండా మీకు ఆత్మవిశ్వాసం పెరగాలంటే దట్ మీన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు అంటే నేను ఈ పని చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు పెరగాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీ మంచం కింద వెండి పాత్రలో నీళ్ళు ఉంచి ఉదయం చెట్టు మొదట్లో పోయాలి మీకు కోపం తగ్గి తగ్గించుకోవాలంటే రాగి చెంబులో నీళ్ళు పోసి ఉదయం చెట్టు మొదట్లో పోయాలి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే వెండి గిన్నెలో మీరు మంచం కింద నీళ్ళు పోసి ఉంచి దట్ మీన్స్ వెండి పాత్ర కావచ్చు చెంబు కావచ్చు మీ స్థాయిని బట్టి గంట పెట్టి నీళ్లు పోసినట్లయితే మీకు ఆత్మవిశ్వాసం అనేది తొందరగా జరుగుతుంది అలాగే సరండి మాకు రాగి చెంబు లేదు వెండి పాత్ర లేదు అనుకున్నప్పుడు మీరు ఇనుప పాత్రలో ఇది ప్రతి ఇంట్లో కూడా దొరుకుతుంది కాబట్టి ఇనుప పాత్రలో నీళ్లు పోసి మీరు ఎప్పుడైతే చుట్టు మొదట్లో మీరు ఆ నీళ్ళు పారబోస్తారో మీకున్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగింపు చేసుకోవచ్చు పై విధంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాచడం వల్ల మనకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు ఇంకా మీకు చేసుకోవచ్చు అన్నప్పుడు నీలం రంగురాయి ఇది నవరత్నాలు అన్నమాట నవరత్నాల్లో నీలం అనే దానికి చాలా యొక్క ప్రాముఖ్యత ఉంది ఈ నీలం రాయిని కూడా మీరు తలదిండు కింద పెట్టుకుని నిద్రిస్తే అద్భుతమైన మీకు ఫలితాలు కలుగుతాయి కాబట్టి పై యొక్క విధానాల్లో మీకు ఏదైతే అందుబాటులో ఉందో ఆ విధానాన్ని పాటించి మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు కోపం కావచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు మీరు ఈ ప్రక్రియ ద్వారా సులభంగా దాన్ని మీరు తగ్గించుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ